శ్రావణ మాసం ఆరంభం కాగానే మహిళలంతా పూజలకు సిద్ధమవుతుంటారు. అత్యంత పవిత్రమైన ఈ మాసంలో అన్ని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలో మహిళలు శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతమాచరించడం ఎన్నో తరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. తమ కష్టాలను కడతీర్చి సిరి సంపదలను ఇవ్వమని ఇష్టదేవతలను వేడుకునే ఈ శ్రావణ మాసం ఆరంభం సందర్భంగా ఈ మాసం విశిష్టత గురించి, వరలక్ష్మి వ్రత మహత్యం గురించి బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు ఏమంటున్నారో చూడండి. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. మాసములన్నింటిలోకి వెళ్ళి కూడా శ్రావణ మాసము పురుషోత్తమ మాసముగా మనకి అనాదిగా పురాణాల నుంచి కూడా మనకి మహర్షులందరూ కూడా ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టతని తెలియజేసి ఉన్నారు. మనకి సహజంగా ఇక్కడ శివారాధన మనం కార్తీక మాసంలో చేస్తుంటాం, కానీ నభో హిందు మాసరే అని చెప్పి నభో మాసము అంటారు దీన్ని. అంటే ఈ భూపైన ముక్తి లభించు మాసము అనేదానికి శ్రావణ మాసముకి ఉత్తరాది వాళ్ళందరూ కూడా చాలా బాగా పాటిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాస సోమవారం రోజున కాశీలో ఉన్న విశ్వేశ్వర స్వామికి గంగని తీసుకెళ్ళి చాలా విశేషంగా అభిషేకం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే స్వామివారు వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి వాళ్ళందరికీ బాగా వాళ్ళది సౌరమాన సిద్ధాంతాన్ని అనుసరించి అక్కడ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు ఈ శ్రావణ మాసాన్ని వాళ్ళు శివారాధన చాలా ప్రత్యేకంగా చేస్తారు. మనకి సహజంగా రెండు ఆయనాలు ఉంటాయి, సంవత్సరము ఆయనము పక్షము మాసము తిథి వార నక్షత్రాలు ఇట్లా మనకి అలవాటు తెలుగులో అంటూ. అలాగే ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనంలోకి మనం ప్రవేశించాము. ఈ దక్షిణాయనంలో సహజంగా దేవతలందరూ కూడా ఉత్తరాయణం మొత్తం మనకి పుణ్యకాలంగా కీర్తిస్తుంటారు. దక్షిణాయనంలో సహజంగా శుభకార్యాలు తక్కువగా చేస్తూ ఉంటారు అనేది మనకు కొంచెం పట్టింపు ఎక్కువ పాత రోజుల నుంచి కూడా మనకు అలవాటు. కానీ పురాణ స్మృతులను అనుసరించి కూడా దక్షిణాయనంలోనే ఎక్కువ ఉత్సవాలన్నీ జరుగుతాయి. శారదా నవరాత్రి ఉత్సవాలు కానీ, వినాయక చవితి ఉత్సవాలు కానీ, అలాగే ఈ వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ మంగళగౌరి నోములు, కొత్తగా ఆడపిల్ల పెళ్ళయి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరి అమ్మాయి చేత నోములు నోయించడం, అలాగే మనకి రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, ప్రతి బ్రాహ్మణుడు కూడా శ్రావణ పూర్ణిమ రోజు ఆచరించే జంధ్యం మార్చుకొని బ్రహ్మయజ్ఞాన్ని అనుసరించి వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు ఉపనయనమైన ఒటూ చేత. కాబట్టి చాలా విశేషమైన మాసంగా దీన్ని మనం చెప్పుకోవాలి. ఈ మాసంలో శివకేశవులిద్దరూ కూడా అభేదం, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయకం శివ అని. శివుడి హృదయంలో విష్ణువు నిలవయం ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు నిలవయమై ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళను ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా పొందటానికి, అంటే ముక్తిని పొందటానికి, వాళ్ళిద్దరినీ ఆరాధించి పొందటానికి ఈ శ్రావణ మాసం కంటే మించిన ఏది కూడా ఉత్తమమైంది కాదు. అంటే పురుషోత్తమ మాసము, పురుషుడు అంటే భగవంతుడు కాబట్టి మనకు పురుషస్వరూపం భగవంతుడు, పురుషోత్తమ మాసము అంటారు దీన్ని. పురుషోత్తమం అంటే మాసములన్నింటిలో కూడా ఉత్తమమైనది పురుషోత్తమ మాసము, నన్ను పొందటానికి ఇదేనయ్యా నువ్వు ఆరాధించాల్సిన సమయము. ఈ దక్షిణాయనంలో అందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవతలందరూ విశ్రాంతి నుంచి మేలుకొని, ఉత్తరాయణం అంతా విశ్రాంతిలో ఉంటారు, దక్షిణాయనం అంతా మేలుకొని ఆరు నెలలు కూడా వాళ్ళకు ఒక ఇది పగలన్నమాట. దక్షిణాయనం పగలు, ఉత్తరాయణం రాత్రి వాళ్ళకి దేవతలందరికీ కూడా. అంటే బ్రహ్మకి మన్వంతరాలన్నీ కూడా వాళ్ళకి ఒక రోజుతో ఎట్లా సమానమో అలా ఈ దక్షిణాయనం అంతా పగలు, పగలతో సమానం. పగలు ఎప్పుడు కూడా భగవంతుడు లేచి కూర్చొని ఉంటాడు, నన్ను ఎవడ ఆరాధిస్తున్నాడా, వాడిని ఎప్పుడు అనుగ్రహిద్దామా అని చెప్పి. అందుకోసం దేవతలందరూ కూడా, ముక్కోడి దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరు ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరిని మనం వాళ్ళకి వరం ఇవ్వాలి, వాళ్ళకి ముక్తి ప్రసాదించాలి అని చెప్పి. అందుకోసమని మనకి కలియుగంలో మహర్షులు పూర్వీకులందరూ కూడా మనకి అనుసరించి మనకి అందించబడిన సాంప్రదాయంలో విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే అభేదంగా శివకేశవుల్ని ఇద్దరినీ కూడా కీర్తించి ధ్యానించి పూజిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ భగవంతుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి
అమ్మవారు ఏదైనా ఆ స్వరూపం మన ఇష్టం, అది మన ధ్యానం కోసం ఏర్పరచుకున్న స్వరూపం కాబట్టి భగవంతుడనే శక్తి మనల్ని శీఘ్రంగా అనుగ్రహించడానికి కలిగిన మాసమే ఈ శ్రావణ మాసము, పురుషోత్తమ మాసముగా కీర్తించబడింది. కాబట్టి భక్తులందరూ కూడా శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలుసుకొని అందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ అలాగే శివకేశవులను అభేదంగా పూజిస్తూ వాళ్ళ అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పంతులు గారు చెప్పండి, ఇప్పుడు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది ముఖ్యంగా భావిస్తారు, అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకోవచ్చు, ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఒకసారి చెప్తారా? అలాగే ఈ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం అయిన శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం, ఆవిడ ఉద్భవించిన రోజుగా మనకి పురాణాలు శృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని, శృతి అంటే వేదము, స్మృతి అంటే ఇతిహాస పురాణాలు, ఆ పురాణాల్లో చెప్పబడిన విధానంగా వరలక్ష్మీదేవి ఉద్భవించింది. రెండో శుక్రవారమైన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం మనకి అనాదిగా వస్తున్న సాంప్రదాయము. ఎవరైతే దీర్ఘ సౌమంగళ్యం కోరుతూ భర్త పిల్లలు అంతా కూడా క్షేమంగా ఉంటూ మంచి ఐశ్వర్యవంతులుగా జీవనం చేయాలి, ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యాలు, సంతానము, ఈ గృహము, అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలని పొందడానికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మనకి ఆ వరలక్ష్మి వ్రతం యొక్క కథలోనే ఉన్నది. ఒక భాగమతి భాగ్యమతి అనే ఆవిడ, ఆవిడకి కళలో కనిపించే వరలక్ష్మీదేవి, నా పూజ చెయ్యి, నేను నీ ఇంట్లో ఉన్నాను, నన్ను నువ్వు ఆరాధించినట్లయితే నేను నీకు అన్నీ ఆ ఈ కటిక దరిద్రం నుంచి బయటపడేస్తాను అని చెప్పి ఆవిడ కళలో చెప్పడం చేత ఆవిడ తన అందరినీ బంధువులందరినీ పిలుచుకొని వచ్చి భక్తి వైభవంగా వరలక్ష్మి వ్రతం ఆచరించినట్లు మనకి ఆ వరలక్ష్మి వ్రతం ఆచరించే స్త్రీలందరికీ కూడా కథలోనే ఉంది, వరలక్ష్మి వ్రత కథలో. అది ఆచరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందనేది పార్వతీదేవి, మిగతా లక్ష్మీదేవి వీళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా కూడా ఇంకా పూర్వ కథల్లో కూడా మనకి చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటంటే అమ్మవారిని వరలక్ష్మీదేవిగా మనం పూజిస్తూ ఉంటే కనుక వరప్రదాయిని కాబట్టి ఆవిడ మనం ఏది అడిగితే అది ఇస్తుంది. భర్త పిల్లలు అంతా సుఖంగా ఉండాలి, అష్టైశ్వర్యాలు ఉండాలి, కష్టము లేకుండా, దరిద్రం అనుభవించకుండా, వస్త్రాలు అన్నపానాదులకు వస్త్రాలు లోటు లేకుండా జీవనం చేయడానికి వరలక్ష్మీదేవిని ఆచరించడం మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కాబట్టి మనకి ఇక్కడ కూడా దేవస్థానం వారు వరలక్ష్మి సామూహిక వరలక్ష్మి వ్రతం ఆచరింపజేసే సాంప్రదాయం ఉన్నది. ఇక్కడ ఉండే భక్తుల రద్దీ సౌకర్యాన్ని బట్టి దేవస్థానం వారు ఒక రోజు నిర్ణయిస్తారు. ఆ రోజు అందరూ కూడా భక్తులందరూ వారి పేర్లు నమోదు చేసుకొని ఇక్కడికి వచ్చి వరలక్ష్మి వ్రతమని మా దేవస్థానం యొక్క అర్చకులు, వేద పండితులు అందరూ కలిసి నిర్వహిస్తారు. ఇటువంటి క్షేత్రంలో జగన్మాత వెలిసి ఉన్న క్షేత్రం కాబట్టి నదీ తీరము, పర్వతములో ఆ పర్వతం యొక్క గర్భంలో అమ్మవారు అవతరించున్న ఇటువంటి క్షేత్రం చాలా విశిష్టత, చాలా ఎన్నో రెట్లు ఫలం పొందుతారు. ఇంట్లో చేసుకుంటే 10 రెట్లు ఫలము విశేషమైన పూజ రోజు, అలాగే నదీ తీరంలో చేసుకుంటే 1000 రెట్లు, పర్వత ప్రాంతంలో నదీ తీరంలో కలిసి ఉన్న చోట చేసుకుంటే 10,000 రెట్లు. ఈ మూడు కలిసి అమ్మవారు స్వయం వ్యక్తమైన క్షేత్రం కాబట్టి ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఆచరింపజేసుకుంటే కనుక వారికి అన్ని ఈతి బాధల నుంచి కూడా విముక్తి పొంది వారు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు సిద్ధింపజేస్తుంది అనేది మనకి పూర్వంగా అనూచానంగా వస్తూ ఉన్న సాంప్రదాయం. కాబట్టి భక్తులందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకొని దేవస్థానం వారు ప్రకటిస్తారు ఒక తేదీని, ఆ తేదీ నాడు వారి పేరు నమోదు చేసుకొని భక్తి శ్రద్ధలతో వచ్చి వరలక్ష్మి వ్రతం ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.